నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, జూలై మాస ఫలితాలు తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈ నెల అంటే 1 జూలై 2023 నుంచి 31 జూలై 2023 వరకు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా రవి వచ్చి మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. అలాగే మనకి కుజుడు మరియు శుక్రుడు కూడా సింహరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి రవితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నారు. రాహు మనకి మేషరాశిలో ఉన్నారు. కేతు మనకి తులారాశిలో ఉన్నారు. గురువు కూడా మేషరాశిలో రాహుతో కలిసి గురుచండాల యోగం ఏర్పడింది. సో అక్కడే ఉన్నారు. కాకరగాసేన వచ్చేసి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయండి. గురుగారి గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేశారు జూలై మాసానికి సంబంధించి. మరి వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? వృశ్చిక రాశి అనగానే మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ రాశి వారికి ప్రస్తుతం ముఖ్యంగా గోచారిత్యా అర్ధాష్టంసే నడవడం, ఓకే, అలాగే గురుబలం లేకపోవడం. గురువు మనం అనుకున్నాం 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురుబలం ఉన్నట్టు. వృశ్చిక రాశి వాళ్ళకి ఏమైందంటే 6 స్థానాల్లో ఉన్నాడు. శని ఏమో 3, 6, 11 స్థానాల్లో ఉంటే చాలా మంచిది. కానీ 4th హౌస్ అంటే అర్ధాష్టమ శని నడుస్తూ 4th హౌస్లో ఉన్నారు. సో దీని వలన అంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, విపరీతమైన ఖర్చులు, అనవసరమైన అపనిందలు, చిన్న చిన్న యాక్సిడెంట్స్, ఇంట్లో గొడవలు ఇలాంటివన్నీ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం రాశులు తీసుకుంటే కొంతమందికి అర్ధాష్టమశనో అష్టమశనో ఏలినాడుశని నడుస్తున్నా గురుబలం ఎవరివరకు ఉంటూ ఉంటుంది. ఆ గురుబలం ఉండడం వల్ల 1 సంవత్సర కాలం వాళ్ళకి బాగుండి మెల్లిగా ప్రాబ్లమ్స్ ఏమైనా కూడా ఇదే అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వృశ్చిక రాశి వారికి ఇటు గురుబలం లేకపోవడం, అటేమో మనకి ముఖ్యంగా శని అర్ధాష్టమంలో ఉండడం, దీనివల్ల ఇబ్బందులు ఉంటాయండి. ఇబ్బందులు ఉంటాయంటే మామూలుగా చెప్పాం కదండి, ఇంట్లో గొడవలు, అలాగే మనకి ఆఫీస్లో గొడవలు, బాస్ తోటి తిట్లు తినడం, మనం పనికి ఆలస్యంగా వెళ్ళడం, ఏ పని జరగకపోవడం, అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు, నష్టం చవి చూడాల్సి వస్తుంది, అలాగే కొత్త వ్యాపారం చేయకూడదు, నష్టం వస్తుంది, ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పులు అస్సలు ఇవ్వకూడదు, అప్పులు తీర్చాలన్నా కూడా కష్టంగా ఉంది ప్రస్తుతం, అలాగే అప్పులు మనం తీసుకోవాలన్నా కూడా కష్టంగానే ఉన్నట్టు ఉంది అన్నమాట పరిస్థితి. కాబట్టి స్పెక్యులేషన్ జోన్కి అస్సలు వెళ్ళకూడదండి, ప్రశాంతంగా ఉండడం ఉత్తమం. కనీసం నెక్స్ట్ ఏడాది మనకి ఏప్రిల్ వస్తే గురుబలం వస్తుంది కాబట్టి అప్పటి నుంచి చాలా బాగుంటుంది. ఒకటి అంటే జూన్ నెల ఇంకా దారుణంగా ఉంది, ఎందుకంటే రాశ్యాధిపతి అయిన కుజుడే నీచలో ఉండడం. సో దాని వలన ఇంకా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు వృశ్చిక రాశి వారు. కానీ ప్రస్తుతం ఏంటంటే మనకి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం రాశ్యాధిపతి బాగుంది కాబట్టి హార్డ్ వర్క్ ఇప్పుడు చేయగలుగుతాం, హార్డ్ వర్క్ తగ్గ ఫలితం మనకు దక్కుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి దైవబలం పెంచుకోవాలి, ముఖ్యంగా దైవనామస్మరణ చేసుకోవాలి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఈ చతుర్థ స్థానంలో శని ఉండడం వల్లనే, చతుర్థం అంటే కనుక ఇల్లు, తల్లి, మనకి ఎడ్యుకేషను, అలాగే వాహనం. సో ఇంట్లో సుఖం తక్కువగా ఉంటుంది, ప్రశాంతత, మనశ్శాంతి కానీ అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ మెంటల్ పీస్ కానీ తక్కువ ఉంటుంది. అలాగే తల్లి స్థానం కూడా చతుర్థం కాబట్టి తల్లికి చిన్న చిన్న అనారోగ్యాలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే వాహన స్థానం కూడా చతుర్థం కాబట్టి వాహనానికి ఏమైనా వాహనం ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, అంటే విపరీతమైన మైలేజ్ పడిపోవడం, లేదంటే కనుక సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఏవో పార్ట్లు పోవడం, లేదంటే దానికి చాలా ఖర్చు అవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే మనకి ముఖ్యంగా అంటే జనరల్ హ్యాపీనెస్ అనేది లేకపోవడం. సో అలాగే విద్యార్థులు కూడా చాలా అంటే వాళ్ళు అనుకున్న ఆశించిన ర్యాంకులు రాకపోవడం, పేమెంట్ సీట్ కట్టడం, ఎవరెవరిపైన ఎక్కువ ప్రభావం ఉంటుందండి? ముఖ్యంగా వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానం అనుకున్న చతుర్థ స్థానం అనేది విద్యాస్థానం, అలాగే ముఖ్యంగా వాహన స్థానం, గృహస్థానం, తల్లి యొక్క స్థానం కాబట్టి ఈ 4 రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వృశ్చిక రాశి వారికి ఫుల్గా ఉన్నట్టే. అంటే ఈ రాశిలో జన్మించిన వాళ్ళు వివిధ రంగాల్లో సెటిల్ అయి ఉంటారు కదండి, వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఏంటండి, వాళ్ళ వాళ్ళ రంగాల్లో ప్రస్తుతం ఈ అర్ధాష్టమ శని గురుబలం లేకపోవడం వల్లని వాళ్ళకు కూడా ఆ రంగాల్లో ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, ఏదో ఒక రకంగా ఇష్యూస్ వస్తూనే ఇష్యూస్ అనేది తప్పదన్నమాట. గత కొద్ది రోజులుగా చూస్తున్నాం వృశ్చిక రాశి వారికి అనారోగ్యం అనేది ఉండనే ఉంది. అంటే ఇప్పుడు ఏమన్నా దాని నుంచి విముక్తి కలుగుతుందా? విముక్తి కలగాలంటే మన పరిహారాల ద్వారా మనం
విముక్తి చేసుకోవచ్చు. అలాగే జాతక రీత్యా కూడా, అంటే ఇప్పుడు జాతకం కనుక మనకి ఒక 80% బాగుందనుకోండి, గోచార ఎఫెక్ట్ 20% ఉంటుంది. జాతకం కనుక 50% లేదంటే 40% ఉందండి, గోచారం ఎఫెక్ట్ 80 ఉంటుంది. అలాగే 30% వాడి జాతక బలం ఉందనుకోండి, 100% గోచారం యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఒరిజినల్గా జాతకం చాలా బాగున్నవాడు ఉంటే 80% వాడికి వృశ్చిక రాశి ప్రస్తుతం గురుబలం లేకపోయినా అర్ధాష్టమి నడుస్తున్నా 20-30% ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి అంత ప్రమాదం లేదు. ఎవరైతే మీడియంగా ఉందో జాతకం వాళ్ళకి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి గత కొద్ది రోజులు. ఎందుకంటే మెయిన్ చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. అలాగే చంద్రుడు మనకి నీచ స్థానంలో ఉంటాడు వృశ్చిక రాశిలో. చంద్రుడు మొత్తం జాతకంలో చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో దాన్ని బట్టే వాళ్ళ ఆరోగ్యం చెప్పచ్చు, వాళ్ళ తల్లిగారి గురించి చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా వాళ్ళకి ప్రమాదం ఉందన్న, అయితే ఏదైనా బ్యాడ్ జరగబోతుందని చెప్పాలన్నా కూడా జాతకంలో చంద్రుడిని చూసి చెప్తారన్నమాట. చంద్రుడు వీక్గా ఉన్నది ఒక్క వృశ్చిక రాశిలోనే. అందరూ చేయటే వృశ్చిక రాశి వారికి ఎవరైనా జాతకం చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనసుకు వెంటనే తీసుకుంటారు. ఆ చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు కాబట్టి అందుగురించి ఏంటంటే ఆ చంద్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి వాళ్ళకి జాగ్రత్తగా చెప్పాలి. ఏదైనా సరే అపనమ్మకం ఎక్కువ, అనుమానం ఎక్కువ, భయస్థులు, ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట. ఇదే చంద్రుడు నీచలో ఒక, అంటే మిగతా 11 రాశులు బాగున్నట్టు అని కాదు, చంద్రుడితో శని కలిసి ఉన్న జాతకంలో, చంద్రుడితో రాహు కలిసి ఉన్న జాతకంలో, చంద్రుడితో కేతు కలిసి ఉన్నా కూడా సేమ్ వాళ్ళు కూడా ఇలాగే వృశ్చిక రాశి వాళ్ళు అలాగే ఎప్పుడైతే ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్, డిప్రెసివ్ మూడ్లో గ్రహాల వల్లేనండి, గ్రహాల వల్ల ఇదంతా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ ఉద్యోగ మార్పు ఉంటుందా ఉండదా, ఈ సందిగ్ధంలో ఉన్నారు. ఉన్న ప్రాంతం అంటే ఉన్న స్థలంలో కావచ్చు, చేస్తున్న ఉద్యోగం చెయ్యాలా లేకుంటే కొత్తది ఏమన్నా మారాలా, ఈ సందిగ్ధత చాలా నెలల నుంచి వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు మానసికంగా. ఏం చెప్తారు? ముఖ్యంగా అర్ధాష్టమి నడుస్తాం కాబట్టి అర్ధాష్టమి అంటేనే స్థాన చలనం, ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, కొత్త ఊర్లో జాబ్ రావడం కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ ఖచ్చితంగా అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. మనం కూడా నవగ్రహాలు ఎటు వెంపు అయితే వెళ్తున్నాయి దాని వెంపై మనం వెళ్తే కూడా మంచిదండి. ప్రస్తుతం మనకి స్థాన చలనం ఉంది అనుకోకుండా ఒక ఉద్యోగం వచ్చింది లేదంటే వాడు ట్రాన్స్ఫర్ చేశాడు, గ్రహాలు బట్టి మనం వెళ్ళిపోవాలన్నమాట. అంతేకాని మనమే అక్కడే ఉన్నాం అనుకోండి, మనకి ఏదో ప్రమాదం ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఉంది. మనకి ట్రాన్స్ఫర్ అయిందంటే మనం దాన్ని వెళ్ళిపోవాలి. అంతేగాని ఆఫ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఇంకేదో వేరే ఇబ్బందులు రావచ్చు. అలా కొత్త ఉద్యోగం వచ్చింది, ఇయ్యో ఫ్యామిలీని వదిలి వెళ్ళాలని కాదు, సో అది మన మార్పు ఖచ్చితంగా ఉంది కాబట్టి. అలాగే ఇల్లు ఇన్నాళ్ళు బాగున్న ఓనరు ఏదో దెబ్బలాట పెట్టుకుంటాడు, ఇప్పుడు అర్ధాశ్రమస్య నడుస్తాం కాబట్టి స్థాన చలనం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మారుతారు. అదేంటంటే 10 ఏళ్ళ నుంచి మేము ఇల్లు మారలేదని, ఇప్పుడు సమయం వచ్చింది స్థాన చలనానికి. సో అలా ఇల్లు కూడా మారితే చాలా మంచిది వృశ్చిక రాశి వారు. అర్ధాష్టమి ముఖ్యంగా అర్ధాష్టమి శని ప్రభావం వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు? ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఇంకా ఫిక్స్డ్గా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు అయ్యి ఆరోగ్యకారకుడు కూడా అయ్యాడు కాబట్టి, తల్లికారకుడు కూడా అయ్యాడు కాబట్టి, అలాంటి చంద్రుడు నీచులో ఉన్నాడు కాబట్టి ప్రతి సోమవారం ఫిక్స్డ్గా ఉపవాసం అనేది పెట్టుకోవాలండి. అలాగే ముత్యం ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ధరించాలి. సరే జాతకంలో మిగతా గ్రహాలు ఏదైనా బాగాలేకపోతే దాని స్టోన్ పెట్టుకున్నా కూడా ఇది ఇక ఫిక్స్డ్, ఆల్రెడీ చంద్రుడు నీచలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు రిలేటెడ్ రెమెడీస్ అన్నీ చేసుకోవాలి. చంద్రుడు అంటే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి, ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి, అలాగే ముత్యం ధరిస్తే చాలా మంచిది. అలాగే చంద్రుడికి జపం 10,000 సార్లు చేయించి బియ్యం కేజీంపో ఒక వైట్ లొంగి 1,000 రూపీస్ వర్త్ విండ్ ఐటెం దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. అలా ఎవరికైనా దానం చేసినప్పుడు కూడా బియ్యం దానం చేస్తే మంచిది. ఏదైతే మనకు మైనస్ ఉందో ఆ గ్రహానికి సంబంధించిన రెమెడీస్ మనం పాటిస్తే మంచిది కాబట్టి వాళ్ళు బియ్యం దానం చేస్తే మంచిది. అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిది, అంటే ప్రతిరోజు అమ్మవారి అష్టోత్తరం ఏదైనా చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కనుక సోమవారం రోజున అమ్మవారి టెంపుల్కి వెళ్ళి, అంటే శుక్రవారం వెళ్ళాలి కదా అంటారు కానీ మనకి బాగాలేదు చంద్రుడు కాబట్టి, చంద్రుడు సోమవారానికి కారకుడు కాబట్టి సోమవారం రోజున వెళ్ళి అమ్మవారికి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఎప్పుడు ఎవరికి దానం చేసినా కూడా బియ్యమే దానం ఇస్తే మంచిది. ఆ దానం ఇచ్చేది ఏదో సోమవారం రోజున దానం చేస్తే చాలా మంచిది. ఒక కేజీ పావు బియ్యం ఇచ్చి ఒక 100 రూపీస్ దక్షిణ కనుక ఇస్తే కనుక బ్రాహ్మణికి ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయి. చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలండి. నమస్కారం.